నమస్కారం సార్. నమస్కారం మాస్టర్. మనవడు ఉద్యోగం కోసం తమరు రావటం ఏం బాగాలేదు. ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి. ఉద్యోగం నాకేనండి. మీక అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకని బాబాయ్ గారు? నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు. నేను ఇంతవరకు 9998 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఉద్యోగం రాలేదు. మరి ఇంకే మరో 2 పూర్తి చేసేయండి, 10,000 పూర్తి అయ్యాక ఏకంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కేయచ్చు. వెళ్ళండి బాబాయ్ గారు. ఒరే ఆశయ్య. అయ్యా. ఏమిటా ఇది? ఏంటి సార్? అంతా ఏజ్ హోంకి వచ్చినట్లు 60 ఏళ్ళు పైపడ్డ వాళ్ళు వస్తున్నారు. పొర్రవాళ్ళని అమ్మాయిని అట్నించాడు పంపించేస్తున్నావా? ఎంత మాట సార్, మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి. ఇప్పుడు ఫిగర్ను పంపిస్తాను చూడండి. ఆ నెక్స్ట్ ఆశయ, ముసలి వాళ్ళని పంపించదంటే పసిపిల్లల్ని పంపిస్తావా? కాదు సార్, కాదు సార్, వీడి పేరు బాబు, నేను వీడి బాబుని. ఒకసారి పట్టుకోండి, సర్టిఫికెట్ చూపిస్తాను. నా పేరు శ్రీరామకృష్ణమూర్తి, అందరూ నన్ను రామకృష్ణ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, స్పోర్ట్స్ లో ఫస్ట్, క్యారెక్టర్ లో బెస్ట్. నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా, నీ సర్టిఫికెట్ తగలయ్యా. వాడేంటి సార్, నేను అంతే, పెద్దలంటే భయం భక్తి. ముందు వీడిని తీసేయ్. గెట్ అవుట్. అది కాదు సార్, ఇప్పుడు ఐ సే గెట్ అవుట్. ఓకే, ఇంపార్టెంట్ పేపర్స్ నాశనం. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తాం. సారీ సార్, మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలు ఉన్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది. అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇట్స్ ఆల్ రైట్. థాంక్ యూ సార్. ఓకే. ఒరే బుజ్జుకొండా, నా తెల్ల కాగితాల మీద వచ్చోసి నా నెత్తిన పాలు పోసావు కదరా, మై గోల్డ్ అండ్ చైల్డ్. ఒరే బాబు, నాయనా, ఒరే ఒరే బాబు, ఇచ్చేసా నీకు ఉద్యోగం, ఇచ్చేసా, యు ఆర్ అపాయింటెడ్. ఏంటి వీడిక? అవునయ్యా, గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి, అంటే నీకు. ఓకే. సారీ సార్, ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి. షట్ అప్. వీడి కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు చేశాడు. పైగా వీడి పోసిన వచ్చా మన పిచ్చి కానీ త్రావకు. అవును, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా? లేదు సార్, బీకాం చదివాను. అయితే నీకు తెలియదులే, నీలి నిట్మస్ తెల్లగా మార్చును, నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ, వీడు నా బంగారు కొండ, బంగారు కోడి పెట్ట. చిట్టి సార్, ఇలారా. ఏం కావాలి సార్? నేను ఉండడానికి ఇల్లేదని చూడగలవా? నీకోసం ప్రాణాలు ఇస్తాను సార్. తాజ్ మహల్ నుంచి టాటా గుడిస్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను. అంత అసలేదు, నేను ఒక్కడిని, నాకొక్కడు. అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను. మీరు పని చేయండి సార్, రేపు పొద్దునే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి, నేను అక్కడ వస్తాను, పని అయిపోతుంది. ఎన్ని గంటలకి? 9:30 వచ్చేయండి. నన్ను క్షమించక్క. నర్మయ్య, రాణి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు? అరే, మన హీరో సుమన్ నటించిన బావా బావమరిది సినిమా, ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం. కన్న తండ్రి జేబుకి కన్నం వేసి 100 రూపాయలు పట్టరా అంటే ఒట్టి చేతులతో వస్తావా? నేనంతే చిన్నపిల్లని తేలేకపోయా. నువ్వు చిన్నపిల్లాడివా? సరే, ఇంతెందుకు, నువ్వు సంపాదించి చూద్దా. ఒరే పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ. ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్ట. అక్క ఎవడో కొత్త సంది. ఒరే, మన బాస్ హీరో సుమన్ అల్లాడు. ఇతన్నే దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం. నేను చిత కొడుతూ ఉంటాను, చెవు తగిన మేకల్లా అరవండి. అరవండి. ఏంటమ్మా, పసిపిల్లలు కొట్టి చంపేస్తావా? చచ్చిపోయినా బాగుండేది, ఈడ వదిలిపోయేది. అదేంటమ్మా కన్న బిడ్డలు అంత మాట్లాంటావు? వీళ్ళు నా కన్న బిడ్డలా? నీ కంటికి నేను ఏమైనా ముసల్దాన్లా కనిపిస్తున్నారా? చచ్చా అలా కాదు, అంతా అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే, చిత కొడుతుంటే అమ్మ అని ఏడవుతాయా? వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథులు, నా తమ్ముళ్ళు. తమ్ముళ్ళా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్న పిల్లల్ని కంటూ అప్పుడు అప్పుడప్పుడు ఉద్యోగం చేస్తుండేవారు. ఉన్నట్టుండే గవర్నమెంట్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసరికి మా నాన్న హార్ట్ అటాక్ లో పోయారు.
మరి మీ అమ్మగారు అమ్మా 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 మామా మామా దేవత సార్ దేవత కానీ మా నాన్న పోయాక క్రొంగిపోయింది పక్కింటి రావు గారిలో తన భర్తను చూసి పొంగిపోయింది ఒక బలహీన క్షణంలో లొంగిపోయింది మా నాన్న చచ్చిపోయాడు మా తల్లి బతికున్న చచ్చినట్టే సార్ మీకు మీకు ఏదైనా అవకాశం ఉంటే ఒక్క ఒక్క 100 రూపాయలు ఇప్పించండి సార్ నా తమ్ముళ్ళ స్కూల్ ఫీజుకి ఆ ముగ్గురికి ఇస్తే 3 ముక్కలు చేస్తారు నేను నా చెస్ట్ బ్యాంక్ లో దాచుకుంటాను థ్యాంక్ యూ సార్ రండ్రా థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు ఇక్కడ ఇక్కడ రండి ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు మీరేం కంగారు పడకండి వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం సామాన్యుడు కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు రండి అదెలా ఏముందండి ఈయన ముగ్గురు కూతురులండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపుకెళ్ళిపోయింది ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది నీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడు ఉన్నాడు గేట్ క్లోజ్ ఆయనే ఈ ఇంటి ఓనర్ ఎవరది అద్దె ఇంటి కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించను మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాడో ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి ఎవడో కుమ్మకర్లాడు కుర్రాడు వచ్చి అవదీసిపోతాడు ఒళ్ళు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీను పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి గడ్డలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా ఛాతి బాగుందన్నా నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రిస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతుడని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా నువ్వు దయచేయి నాయనా రండి ఇప్పుడు మా తాతల కాలం నాకు ఇల్లు ఇది మెట్లు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏది కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి సార్ నీ పిల్లాడా ఏమయ్యా బయట బోర్డు చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నెల జీతం ఎంత తెలుసా అండి 3000 పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి 2000 ఆయన పాదం మంచిదండి ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం అంత దాకైందికండి మొదటి రోజు ఆఫీస్ లో అడుగు పెట్టాడండి వాడికి ప్రమోషన్ వచ్చిందండి 2వ రోజు ఆఫీస్ లో అడుగు పెట్టాడండి అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి 3వ రోజు అడుగు పెట్టాడండి మా అడ్డర్కాడు పెద్ద అమ్మాయి పెద్ద మనసు అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాస అయితే అద్దె 1000 రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనో లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయిని అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా 16 ఏళ్ల నుంచి తెలుసు అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా ఏమిటది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవంతా ఇచ్చేయి అఘోరించావులే క్షమించవయ్యా